హాయ్ ఎవరీవన్, ఇందాకటి వీడియోకి కంటిన్యూషన్ అనమాట. డిఫరెన్స్ బిట్వీన్ ద షాడోస్ అండ్ ఇమేజెస్. షాడోస్ ఆర్ నాట్ కలర్డ్. షాడోస్ అనేది కలర్గా ఉండదు, ఇమేజ్ అనేది కలర్స్గా ఉంటుంది. ఇమేజ్ హ్యాస్ కలర్ దట్ హాస్ ద సేమ్ యాజ్ దట్ ఆఫ్ ఆబ్జెక్ట్. సేమ్ ఆబ్జెక్ట్ లాగానే ఉంటుంది అనమాట కలర్స్లో. షాడో షోస్ ఓన్లీ అవుటర్ లైన్ ఆఫ్ ఆబ్జెక్ట్. షాడో అనే ఆబ్జెక్ట్ యొక్క అవుటర్ లైన్ మాత్రమే చూపిస్తుంది. అలానే ఇమేజ్ షోస్ కంప్లీట్లీ ఆబ్జెక్ట్స్ యాజ్ ఇస్ లైక్ జస్ట్ లైక్ ఏ ఫోటోగ్రాఫ్. ఇమేజ్ కంప్లీట్ ఆబ్జెక్ట్ జస్ట్ ఫోటోగ్రాఫ్ లాగా కంప్లీట్ ఆబ్జెక్ట్ని చూపిస్తుంది అనమాట. అలానే షాడోని బేస్ చేసుకొని మనం కరెక్ట్ ఆబ్జెక్ట్ ఏంటో మనం గెస్ చేయాలన్నమాట. సో అదే చెప్తున్నా, సమ్ టైమ్స్ వీ మే నాట్ బి ఏబుల్ టు గెస్ ద ఆబ్జెక్ట్ బై అబ్జర్వింగ్ ఇట్స్ షాడో. సో ఇమేజ్ని బట్టి మన కరెక్ట్ ఆబ్జెక్ట్ని మనం కనుక్కోవచ్చు అనమాట. వీ కెన్ ఇండైరెక్ట్లీ సీ ద ఆబ్జెక్ట్స్ ఇన్ ద మిర్రర్. మనం ఆబ్జెక్ట్ని మన మిర్రర్లో మనం చూడొచ్చు అనమాట. పొజిషన్ ఆఫ్ ద షాడో చేంజెస్ విత్ ద చేంజ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ సోర్స్ ఆఫ్ లైట్. సోర్స్ ఆఫ్ లైట్ని లైట్ని మారుస్తూ ఉంటే దాంట్లో షాడో యొక్క పొజిషన్ కూడా మారుతూ ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ ఇమేజెస్లో అలా జరగదనమాట. లైట్ ఎలా ఉన్నా ఇమేజ్ ఎలా ఉంటే అలానే వస్తుంది అనమాట. లైట్ మారుతుంటే ఇమేజ్ మారడం అలా ఏమి ఉండదు అనమాట. ఏ స్క్రీన్ ఈజ్ రిక్వైర్డ్ టు క్యాస్ట్ ద షాడో. ఒక షాడోని చూడాలంటే మనకు ఖచ్చితంగా స్క్రీన్ కావాలి. కానీ నో సచ్ థింగ్ ఈజ్ రిక్వైర్డ్. ఇక్కడ ఇమేజ్ చూడడానికి స్క్రీన్ ఏం అక్కర్లేదు. ఇవి షాడోస్కి ఇమేజెస్కి మధ్య డిఫరెన్సెస్ అనమాట. అలానే మాది నోటీసెస్ చేంజ్ ఇన్ లెంత్ ఆఫ్ హర్ షాడోస్ డ్యూరింగ్ ద డే టైమ్. షీ గాట్ సమ్ డౌట్స్ అబౌట్ ఇట్ దిస్. వాట్ కుడ్ బి ద దిస్ డౌట్స్. ఇక్కడ ఒక మనం లైట్ డే టైంలో మన షాడో ఎలా పడుతుంది, చాలా లెంత్గా లాంగ్గా పడుతుంది. అలానే మిడిల్ నైట్లో ఆఫ్టర్నూన్ టైంలో కరెక్ట్గా 12 అన్న టైంలో మన షాడో చాలా పొట్టిగా షార్ట్గా అంటే చాలా షార్ట్గా కనిపిస్తుంది. అలానే ఈవినింగ్ టైంలో ఇంకొంచెం స్లాంట్గా కనిపిస్తుంది అనమాట. అలా మన షాడోస్లో చేంజ్ రావడానికి కారణం ఏంటి అని చెప్పి క్వశ్చన్ అనమాట. అయితే ఇక్కడ మాలతి ఏం చేసింది, తనకు కూడా ఇలానే డిఫరెంట్ డిఫరెంట్ టైంలో తన షాడోస్లో చేంజెస్ వచ్చినాయి అనమాట. దానికి కారణం ఏంటని ఆలోచించింది అనమాట. దానికి ఆన్సర్ ఏం రాసిందంటే పాసిబుల్ డౌట్స్ ఆఫ్ మాలతి మేఘట్. అలానే డౌట్స్ ఏంటంటే ఫ్రమ్ మార్నింగ్ టైం మార్నింగ్ టు నూన్ అంటే పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు అంటే 12 o'clock వరకు మన షాడో ఎలా పడుతుంది, ద లెంత్ ఆఫ్ మై షాడో డిక్రీజెస్ గ్రాడ్యువల్లీ వయసో అంటే పొద్దున్న నుంచి మార్నింగ్ షార్ప్ లెంత్ లాంగ్గా ఉన్న మన షాడో 12 అయ్యేసరికి షార్ట్గా మారిపోయింది. దాని లెంత్ ఎందుకు డిక్రీజ్ అయ్యింది, దాని కారణం ఏంటి అని ఆలోచించింది. అలానే ద పొజిషన్ ఆఫ్ మై షాడోస్ ఆల్సో చేంజ్డ్ వయసు. అలానే మన షాడో పొజిషన్స్ కూడా చేంజ్ అవుతున్నాయి, దాని కారణం ఏంటి. ఇక్కడ ఉందనుకోండి మాలతి, ఇక్కడ ఉంటే మార్నింగ్ షాడో ఇక్కడ పడితే ఇంత పొడుగ్గా మధ్యాహ్న టైంకి ఇట్లా డిక్రీజ్ అవుతూ ఈ పొజిషన్లో చాలా షార్ట్గా కనిపించింది. 12 o'clock 9 to 12 o'clock మధ్య షాడో ఇంత డిక్రీజ్ అవ్వడానికి, షాడో లెంత్తో ఇంత మారడానికి, దాని పొజిషన్ చేంజ్ అవ్వడానికి గల కారణం ఏంటి అని ఆలోచించింది అనమాట. అలానే ఎట్ నూన్ మై షాడో ఈజ్ జస్ట్ బిలో మీ. అలానే కరెక్ట్గా మధ్యాహ్నం ఇటు మధ్యాహ్నం టైంకి షాడో తన కాళ్ళ కిందే ఉందన్నమాట. అలా ఎందుకు జరిగింది, అగైన్ ఆఫ్టర్ ద నూన్. అలానే మధ్యాహ్నం అయిపోయిన తర్వాత సాయంత్రానికి వెళ్తున్నప్పుడు, మధ్యాహ్నం నుంచి సాయంత్రం లోపు ద లెంత్ ఆఫ్ షాడో వెంట టు ఇంక్రీజెస్ విత్ టైమ్. అలానే ఇక్కడ 9 o'clock నుంచి 12 వరకు ఇట్లా డిక్రీజ్ అవుతూ పొజిషన్ మారి దాని లెంత్ తగిలిపోయింది. అలానే కరెక్ట్గా మిడిల్ పార్ట్ 1 o'clock 12 o'clock అంటే కరెక్ట్గా తన కాళ్ళ కింద అనమాట దాని పొజిషన్. లెంత్ డిక్రీజ్ అయింది, పొజిషన్ మారింది. అలానే మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ అయ్యే టైంలో మళ్ళీ ఇట్లా షాడో పెరుగుతూ పెద్దగా అయ్యింది అనమాట, పొజిషన్ చేంజ్ అవుతూ. దానికి కారణాలు ఏంటి, లెంత్ డిక్రీజ్ అవడానికి ఇంక్రీజ్ అవడానికి కారణం ఏంటి అని ఆలోచించింది అనమాట. త్రూ ఐ డిడ్ నాట్ చేంజ్ మై పొజిషన్, మై షాడో చేంజెస్ పొజిషన్ వయసో. కానీ నేను ఎక్కడున్నానో అక్కడే ఉన్నాను, నేనేం పొజిషన్ చేంజ్ అవ్వట్లేదు, కానీ నా షాడో మాత్రమే పొజిషన్ చేంజ్ అవుతుంది, దాని కారణం ఏంటి అని ఆలోచించింది అనమాట. ఎందుకంటే మార్నింగ్ టైం సన్ ఇక్కడ ఉంటే, ఈ సైడ్లో సన్ ఉంటే ఈవినింగ్ టైంకి మధ్యాహ్నానికి ఇటు వస్తాయి అనమాట. మార్నింగ్ ఇటమ్ముడు సన్ రైస్ ఇక్కడ మన బాడీ అప్పక్యూ ఆబ్జెక్ట్ కదా, కాబట్టి లైట్ ట్రావెల్ అవ్వని ప్లేస్ అంతా ఇక్కడ లాంగ్ షాడోగా పడుతుంది. అలానే సన్ ఇట్ వచ్చానుకోండి మన హ్యూమన్ బాడీ పైకి, సన్ డైరెక్ట్గా పాస్ అవ్వడం మన సన్ రైస్ మన హెడ్ మీద పడతాయి, కాబట్టి మన షాడో కూడా నిటారుగా పడుతుంది, కాబట్టి
షాడో ప్లేస్ కూడా చాలా తగ్గుతుంది అన్నమాట, హెడ్ నుంచి ఫాల్ అవుతుంది కాబట్టి. హెడ్ అంత ఏరియా ఉంటుందో మన షాడో కూడా ఆ టైంలో అంత ఏరియానే ఉంటుంది. అలానే ఈవినింగ్ టైంకి వచ్చేసరికి మళ్ళీ సన్ రైస్ మళ్ళీ ఇట్లా ఫాల్ టచ్ అవుతాయి బాడీకి. సో ఇక్కడ బాడీ అబక్యూ ఆబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ బాడీ ఉండి నా షాడో కూడా అంత లెంత్లో పడుతుంది అన్నమాట, దానికి కారణం అది కారణం షాడోస్లో డిఫరెన్స్ రావడానికి, దాని పొజిషన్లో చేంజెస్ రావడానికి. ఓకే, అలానే అబ్జర్వ్ ద లైట్ సోర్స్ అండ్ మార్క్ ద ప్లేస్ వేర్ ద స్క్రీన్స్ షుడ్ బి కెప్ట్ టు గెట్ ద షాడో ఆఫ్ ఆబ్జెక్ట్స్ గివ్ బిలో. ఈ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ బ్రింజాల్ పెట్టాడు, ఇక్కడ చైర్ పెట్టాడు, ఇక్కడ కప్పు పెట్టాడు. ఈ సన్లైట్ వీటి మీద ఫాల్ అయినప్పుడు ఇక్కడ థాట్ స్ట్రైట్ కానీ వీటి యొక్క షాడోస్ ఎలా ఉంటాయి అని నోట్బుక్లో అబ్జర్వ్ చేసి రాయమంటారు అనమాట, స్క్రీన్ మీద షాడోస్ ఎలా పడతాయి అని అనమాట. సన్ ఇక్కడ ఉన్నప్పుడు సన్ ఇక్కడ నుంచి ఇది అపక్యూ ఆబ్జెక్ట్ కదా, కాబట్టి షాడో ఇక్కడ పడుతుంది, అంటే ఇది స్క్రీన్ అనమాట, ఇక్కడ ఈ బ్రింజాల మీద పడుతుంది. అలానే లైట్ అనమాట, ఇది అపక్యూ ఆబ్జెక్ట్ కదా కాబట్టి ఇక్కడ స్క్రీన్ ఉండాలి, ఈ చైర్ నీడ ఇక్కడ పడుతుంది. సో ఇక్కడ ఈ డాటెడ్ లైన్ అనేది స్క్రీన్గా యాక్ట్ అవుతుంది అనమాట. ఈ థాట్ స్ట్రైట్ కదా, ఇది అపక్యూ ఆబ్జెక్ట్ కాబట్టి స్క్రీన్ ఇక్కడ పడాలి, స్క్రీన్ ఇక్కడ ఉంటుంది అంటే దీని షాడో ఇక్కడ పడాలి, అంటే లైట్కి స్క్రీన్ అనమాట, ఇది స్క్రీన్ అనమాట. సో వీటి లైట్ ఇలా పడుతుంది. స్క్రీన్ షుడ్ బి ప్లేస్డ్ ఎట్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్, దే షుడ్ బి ప్లేస్డ్ జస్ట్ ఆపోజిట్ ఆఫ్ ఎ లైట్. ఎప్పుడైనా స్క్రీన్ మీద షాడో పడుతుంది, స్క్రీన్ ఎక్కడ ఉంటుందంటే ఆ లైట్కి ఆపోజిట్గా ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఇంకా చిన్న క్వశ్చన్స్ బిట్స్ మాత్రమే ఉన్నాయి, ఇంకా నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.